యేసు నామంలో మీకు శుభములు సమృద్ధిగా కలుగునుగాక. దైవభీతి విజయం నాకు తొలిమెట్టు అనే అంశం నాలుగో భాగం ఈరోజు మనం ధ్యానించుకుందామండి. రెండో సమూయేలు గ్రంథంలో 9వ అధ్యాయం అన్నమాట. ఈరోజు ఇంకొక ముఖ్యమైనటువంటి సంఘటన అన్నమాట. ఒక్కొక్క అధ్యాయంలో ఒక్కొక్క సంఘటన మీరు అలాగే రాసుకుంటూ ఉండండి, నోట్స్ రాసుకుంటూ ఉండండి. 6వ అధ్యాయంలో మందసాన్ని యెరూషలేముకి తీసుకొని వస్తారు. 7వ అధ్యాయంలో దేవునికి మందిరాన్ని కట్టాలి అనుకుంటాడు. 8వ అధ్యాయంలో దావీది యొక్క యుద్ధాలు, అన్ని చోట్ల దేవుడు ఆయనకి జయాన్ని ఇస్తారు. చుట్టుప్రక్కల ఉన్న రాజులందరూ కూడా సామంతులై దావీదుకి మరి కప్పాన్ని కడతారన్నమాట. ఆ తర్వాత 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే ఇంకొక ముఖ్యమైన సంఘటన ఏంటంటే, చేసిన మేలు మర్చిపోకూడదు. దావీదు ద్వారా మనం ఇది నేర్చుకోవాలండి. ఎవరైనా మనకి సహాయం చేసినప్పుడు కష్ట సమయంలో మనం మళ్ళా ఉన్నత స్థానంలోనికి వచ్చిన తర్వాత మనకి సహాయం చేసిన వాళ్ళని మర్చిపోకూడదు అన్నమాట. 103వ కీర్తనలో దావీదు అంటాడు, నా ఆత్మ ప్రభుని స్తుతించు, నాలోని సమస్త శక్తులారా అతని పవిత్ర నామమును సన్నతించండి. ఆయన చేసిన మేలులు వేనిని కూడా మరవద్దు, అప్పుడు ఆయన మీ జీవితాన్ని శుభములతో నింపుతాడు, మీ రోగాల్ని కుదురుస్తాడు, సమాధి నుంచి మిమ్మల్ని కాపాడుతాడు. దేవుడు మనుషుల ద్వారా సహాయం చేస్తారండి. సో దేవునికి వందనాలు చెప్పే మనము మనుషులకు కూడా వందనాలు చెప్పి వాళ్ళ రుణాన్ని తీర్చుకోవాలి అని దావీదు 9వ అధ్యాయంలో మనకు నేర్పిస్తున్నారు. పరిశుద్ధాత్మ, దేవుని యొక్క ఆత్మని కలిగి ఉన్న వాళ్ళే థ్యాంక్స్ చెప్తారండి. ఒక చిన్న చాక్లెట్ ఇచ్చినా కూడా థ్యాంక్స్ చెప్పాలి. స్కూల్లో పిల్లలకి నేను ఎప్పుడు నేర్పిస్తూ ఉంటాను, ఏదైనా ఒకటి మీరు పుచ్చుకున్నప్పుడు థ్యాంక్స్ చెప్పండి, తప్పైపోయినప్పుడు సారీ చెప్పండి, ఏదైనా అడిగేటప్పుడు ప్లీజ్ అని చెప్పండి. ఈ చిన్న చిన్నవి గుడ్ మేనరిజమ్స్ అన్నమాట, చాలా ముఖ్యమైనవి. దావీది యొక్క క్యారెక్టర్ మీరు చూడండి. ఇక్కడ దేవుడు దావీదికి ఒకటి జ్ఞాపకం చేస్తారన్నమాట. ఏంటంటే వాళ్ళ ఫ్రెండ్ని జ్ఞాపకం చేస్తారు. మనం సమూయేలు 1వ గ్రంథంలో 18వ అధ్యాయంలో సౌలు పెద్ద కొడుకు పేరు జొనాథన్, ఆయనకి దావీదికి గాఢమైన స్నేహం అన్నమాట. చాలా స్ట్రాంగ్ ఫ్రెండ్షిప్ వాళ్ళకి ఏర్పడుతుందన్నమాట. అయితే ఇంకా సౌలు చంపాలి అనుకున్నప్పుడు దావీదుని మరి సౌలు పెద్ద కొడుకు జొనాథనే దావీదుని కాపాడుతాడు, వాళ్ళ నాన్నతో కూడా పోట్లాడతాడనమాట. కానీ తర్వాత జొనాథన్ను దావీదు దగ్గర మాట తీసుకుంటాడు. దేవుడు మా వంశాన్ని అంతా తుడిచిపెట్టినప్పుడు సౌలు వంశాన్ని, సౌలు వంశంతో పాటు నా కుటుంబాన్ని ఆయన తుడిచిపెట్టకుండా ఉండునుగాక, అప్పుడు నాకు సహాయం చేయాలి, తప్పకుండా దేవుడు నిన్ను రాజును చేస్తాడు, చేసినప్పుడు నా బిడ్డల మీద నువ్వు దయ చూపించు అని. అప్పుడు దావీదు మాట ఇస్తాడనమాట యొనాథన్కి, ఇంత నీ ప్రాణాలకి తెగించి నన్ను కాపాడుతున్నావు, తప్పకుండా నీ బిడ్డల మీద నేను కరుణ చూపిస్తానని మాట ఇస్తాడండి. దావీదు ఒక మాట ఇస్తే ఆ మాట నిలుపుకుంటాడు. అది ఆయనలోని గొప్పతనం అన్నమాట. మనుషులు పరిశుద్ధాత్మ ఉన్న వాళ్ళని నేను అలాగే చూస్తాను, గబాలన ఏదైనా వాళ్ళకి ఇవ్వండి అంటే సరే అంటారు, తర్వాత నిర్లక్ష్యం చేస్తారు, మర్చిపోయాను అంటారు. ఒక మాట మన నోటిలోంచి వచ్చినప్పుడు దాన్ని మనం నెరవేర్చాలి, లేకపోతే మాట ఇవ్వకూడదు అన్నమాట. ఓకే 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 అని మాట్లాడము, తర్వాత దాన్ని నెరవేర్చకుండా చేయడము మనం చేయకూడదు. ఫరో రాజు నుంచి అది నేర్చుకోవాలి. పంపిస్తా అంటాడు ఇజ్రాయెల్ ప్రజల్ని, మోషేతో పంపించడు. దేవుడు చూసి నడి సముద్రంలో ముంచేస్తాడు అన్నమాట. అబద్ధాలన్నీ ఇన్ని అయిపోయినప్పుడు, అందుకే అబద్ధాలు ఆడకూడదండి. యేసు ప్రభు పేరు చెప్పేవాళ్ళు సత్యమైన నాలుకని కలిగి ఉండాలి. సత్యం నీతి వంతమైన చేతులని కలిగి ఉండాలన్నమాట.
సరే ఇప్పుడు మనం 9వ అధ్యాయానికి వచ్చినట్లయితే దావీదు తన సేవకులను అడుగుతాడనమాట. సౌలు కుటుంబం వాళ్ళు ఇంకెవరైనా మిగిలి ఉన్నారా, బ్రతికి ఉన్నారా? ఎందుకంటే యుద్ధంలో సౌలు అతని ముగ్గురు కొడుకులు మరణిస్తారు, తర్వాత ఇష్బోషేతు చంపబడతాడు ఇద్దరు ఉద్యోగుల ద్వారా. మరి ఇంకా ఎవరైనా బ్రతికున్నారా అని అడిగినప్పుడు ఇంకా వాళ్ళు చెప్తారు, మాకైతే తెలియదు కానీ సౌలు పొలాలన్నీ చేసే ఒక బానిస ఉన్నాడు, ఒక సేవకుడు, ఆయన పేరు సీబా, ఆయనని మీ దగ్గర పిలిపించమంటారా అంటే దావీదు అంటాడు పిలిపించండి అని. అప్పుడు సౌలు పొలాల్ని సాగు చేసే సౌలు యొక్క సేవకుడు సీబాని తీసుకొని వస్తారనమాట దావీదు దగ్గరికి. రాగానే ఆయన చిత్తం ప్రభు అని దండం పెడతాడనమాట. నువ్వేనా సీబావంటే అవును, సౌలు పొలాలన్నీ నువ్వేనా బాగు చేస్తావంటే అవునని చెప్తాడనమాట. సాగు చేస్తావంటే మరి సౌలు కుటుంబంలో ఇంకెవరైనా బ్రతికున్నారంటే ఉన్నారయ్యా, ఒక్కరు ఉన్నారని చెప్తారు. ఎవరనంటే యోనాతాన్ కొడుకు మరి మెఫీబోషేతు, ఆయన బ్రతికి ఉన్నాడు. ఎక్కడ ఉన్నాడంటే లోడెబారున మాకీర్ అని ఆయన ఇంట్లో ఉన్నాడు. ఎందుకంటే ఇంకా ఇప్పుడు సౌలు కుటుంబం వాళ్ళు బ్రతికి ఉంటే చంపుతున్నారన్నమాట. చాలా జాగ్రత్తగా మరి ఆయన దాక్కొని ఉన్నాడనమాట. అప్పుడు దావీదు చెప్తాడు, ఆయనను తీసుకొని రండి, బాబుని తీసుకొని రమ్మంటాడు. అప్పుడు వెళ్ళి సీబా వెళ్ళి ఇంకా మెఫీబోషేతుని తీసుకొని వస్తాడనమాట. మీరు ఊహించుకోండి, దావీదు రాజభవనంలో ఉన్నాడు, ప్యాలెస్లో, అంతఃపురంలో. అప్పుడు ఈ ఫ్రెండ్ కొడుకు జొనాథన్, తన స్నేహితుని యొక్క కొడుకు మెఫీబోషేత్ వస్తున్నాడనమాట. ఆయనకి రెండు కాళ్ళు కూడా కుంటివన్నమాట. పారిపోతున్నప్పుడు మరి దాది ఆయనను ఎత్తుకొని పారిపోతున్నప్పుడు జారి పడి కాళ్ళు రెండు కూడా విరుగుతాయన్నమాట. సో రెండు కాళ్ళు కూడా కుంటివి, కానీ అలా నడుస్తూ ఆ కుంటి కాళ్ళతో క్రచ్చెస్ పెట్టుకొని నడుస్తూ దావీదు సన్నిధిలోనికి వస్తాడు. వచ్చి ఎంతో వినయంగా దండం పెడతాడు. భయం అనమాట, దావీదు ఏమైనా చంపుతాడా, ఎందుకంటే ఆయన కుటుంబం వాళ్ళందరూ, వాళ్ళ తాతయ్య చనిపోయాడు, డాడీ చనిపోయాడు, చిన్నాన్నలు అందరూ కూడా చనిపోయారు. అప్పుడు దావీదు అంటాడు, భయపడకు, భయపడకయ్యా, మీ నాన్న జొనాథాన్ని జ్ఞాపకం చేసుకొని నేను నీ మీద కరుణ చూపిస్తాను అని. ఆయన దగ్గరికి రాగానే మెఫీబోషేతు అని దగ్గరికి తీసుకొని, నేను అనుకుంటాను ముద్దు పెట్టుకొని ఉంటాడు, తన ఫ్రెండును కూడా ముద్దు పెట్టుకుంటాడు. చాలా ఇష్టం జొనాథన్ అంటే, ఆ జొనాథన్ని చూసినట్లే అనిపిస్తుంది అనమాట. అందుకని ప్రేమగా పిలుస్తాడు, మెఫీబోషేతు అని పిలిచి దగ్గరికి తీసుకొని ముద్దు పెట్టుకొని ఉంటాడు. ప్రవ్వా, ఎంత ఈ దాసుని మీద ఈ రాజు ఎంత దయ చూపిస్తున్నారు, నేను ఏ పాటి వాడను ప్రభా, నేను చచ్చిన కుక్కలాంటి వాడను కదా. మెఫీబోషేతు తట్టుకోలేకపోతాడు అంత ప్రేమని దావీదు చూపిస్తాడు. ఆయన హృదయం నిండా ప్రేమ అన్నమాట. అప్పుడు సీబాతో కూడా చెప్తాడు, నువ్వేం భయపడకు అని మెఫీబోషేతుకి చెప్పి, మీ తాతయ్య ఉన్నారు కదా సౌలు రాజు, ఆయన పొలాలన్నీ కూడా నేను నీకు ఇప్పిస్తాను, మీ సేవకుడు సీబా ఆ పొలాలన్నీ సాగు చేసి ఆ పంట అంతా సేకరించి మీ కుటుంబానికి ఆ పంటని ధాన్యాన్ని చేకూరుస్తాడు సరేనా అని చెప్తే ఇంకా వందనాలు చెప్తాడనమాట. తాతయ్య పొలాలంటే చాలా ఉంటాయి కదా. అప్పుడు సీబాతో చెప్తాడు, ఇదో సౌలు రాజు పొలాలన్నీ కూడా నువ్వు సాగు చేసి పంట తీసుకొని వచ్చి బాబుకి, బాబు కుటుంబానికి ఇచ్చేయాలి అని చెప్తాడనమాట. సీబాకి 15 మంది కొడుకులు ఉంటారు, 20 మంది బానిసలు అనమాట. సో ఈ 35 మంది పొలాలు సాగు చేయడానికి అనమాట. ఆ తర్వాత మెఫీబోషేతుతో చెప్తాడు, ఇంకా నువ్వు ఎక్కడో ఉండే అవసరం లేదు, ఇక్కడే ఉండాలి నువ్వు, నా కొడుకులతో పాటు నువ్వు కూడా నాతోనే ఉండు, యెరూషలేంలోనే ఇక్కడ నా కొడుకులతో పాటు నువ్వు కూడా నా కొడుకే, నా ఫ్రెండ్ కొడుకు అంటే నువ్వు నా కొడుకు కదా, నాతోనే నువ్వు కలిసి భోంచాలి, నా కొడుకులతో పాటు నువ్వు డైనింగ్ టేబుల్ దగ్గర నా ప్రక్కన కూర్చొని నువ్వు భోంచేయాలి. అబ్బాయి కన్నీళ్ళు వచ్చుంటాయన్నమాట, ఎంత ప్రేమ చూపిస్తున్నాడు రాజు, ఇంత దయన, నా కొడుకులతో పాటు నువ్వు కూడా ఇక్కడే నా ఇంట్లోనే ఉండి నా సరసన నా ప్రక్కన కూర్చొని నువ్వు భోంచేయి అని చెప్పి. ఇంకా ఆ పని ఆయన ఉన్నాడు కదా సీబా,
వీళ్ళ పొలాలు, వీళ్ళ తాతయ్య పొలాలు అన్నీ కూడా దావీది ఇప్పిస్తాడు. దావీది ఒక మాట అన్నాడంటే అది చేస్తాడనమాట. ఎన్ని పొలాలు వచ్చి ఉంటాయండి, అసలు ప్రాణ భయంతో మెఫీబోషెత్తు ప్రాణ భయంతో ఒక ఇంట్లో ఆయన దాక్కున్నట్లుగా ఉన్నాడనమాట. ఒక రక్షణ ఆ ఇంట్లో ఆయన ఉంటున్నాడు. ఎవరి దయ మీదనో ఆధారపడే, ఎందుకంటే సౌలు కుటుంబం వాళ్ళంటే చంపేస్తారు, ఇష్బోషేతిని కూడా అలాగే చంపేశారనమాట. అంత ఒకరింట్లో తలదాచుకొని యాక్చువల్గా దాక్కొని ఉన్నటువంటి ఆ మెఫీబోషేతుని దావీదు రాజు ఆదరిస్తాడు. ఎంతగా ఆదరిస్తాడంటే, నా కొడుకులతో పాటే నా ఇంట్లోనే ఉండి నాతో పాటు నా ప్రక్కన కూర్చొని నువ్వు భోంచేయాలి అంటే, తన కొడుకులకు ఇచ్చిన హోదాని దావీదు రాజు మెఫీబోషెత్కి ఇస్తున్నాడనమాట. పొలాలు కూడా చూడండి, సౌలు రాజు పొలాలు ఇప్పుడు ఎవరెవరు ఆక్రమించుకున్నారు, దావీదు అవన్నీ మళ్ళీ తీసుకొని మరి మెఫీబోషెత్కి ఇప్పిస్తాడనమాట. ఎంత ధన్యత, ఎంత బ్లెస్సింగ్ చూడండి. అసలు మెఫీబోషెత్ యొక్క దశ తిరిగిపోయింది. అయితే ఇక్కడ మనం గమనించాల్సింది ఏంటంటే, దావీది యొక్క మంచితనం అనమాట. ఎప్పుడో అప్పుడు మాట ఇచ్చాడు నిలబెట్టుకోవాలని, ఎవరు అడగరు కదా, కానీ ఆయన మనస్సాక్షి అనమాట. రాత్రులందు అంతరాత్మ నన్ను గద్దిస్తూ ఉంటుంది, నేను నిత్యము ప్రభుని నా ఎదుట చూస్తున్నాను. 16 కీర్తన 7 వచనంలో చెప్తాడు, అంతరాత్మ లోపల మనస్సాక్షి దేవుని ఆత్మ ఒకటొక్కటి జ్ఞాపకం చేస్తుందండి. నాకు కూడా నిజంగా చెప్తున్నాను, ఏదైనా ఒక మాట ఇస్తే, నువ్వు వాళ్ళకి ఇలా మాట ఇచ్చావు, నువ్వు వస్తానని చెప్పావు రాలేకపోతున్నావు, కనుక రాలేనని చెప్పు, నువ్వు వాళ్ళకి ఇస్తానని చెప్పావు ఇది ఇచ్చేసి, అది ఇచ్చే వరకు జ్ఞాపకం చేస్తారనమాట. ఆ వస్తువే కావచ్చు లేదా ఒక మాట వస్తానని చెప్తే జ్ఞాపకం చేస్తూ ఉంటారు. అలాంటి మంచితనాన్ని దావీదు కలిగి ఉన్నాడండి. నిజంగా దేవుడు మనల్ని కూడా అలాగే తన సరసన కూర్చోబెట్టుకొని అనమాట. ఇప్పుడు మధురం నీ వాక్యంలో చిన్న విరామం తీసుకుందాం. తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. నేను ఉదయము లూకా సువార్త 14:15 వచనం అనమాట. అక్కడ 14 పరిసయ్యులు యేసు ప్రభుని భోజనానికి పిలుస్తారు. అయితే వచ్చిన వాళ్ళు గెస్ట్ ఉంటారు కదా, వేరే వాళ్ళందరూ ముందు వరుసలో కూర్చోవాలి అని కొంతమంది ప్రయత్నిస్తుంటే, అప్పుడు ప్రభు కొన్ని విషయాలు చెప్తారు. మీరు ఎక్కడైనా విందునకు వెళ్ళినప్పుడు మొదటి వరుసలో కూర్చోకండి, మీరు చివరిలో కూర్చోండి. అప్పుడు ఆ యజమానుడు వచ్చి మిమ్మల్ని ముందుకి రండి అంటే మీకు ఎంత గౌరవంగా ఉంటుందో అతిథుల ముందు. ఒకవేళ మీరు ముందే వెళ్ళి ముందు కూర్చుంటే, అయ్యో మీకంటే గొప్పవాళ్ళు వచ్చారు దయచేసి వెనక్కి వెళ్తారా అంటే ఎలా ఉంటుంది? చిన్న చిన్న విషయాలండి. నిజంగా నేను ఎప్పుడు పాటిస్తానన్నమాట, ముందు వరుసలో కూర్చోవద్దు. ఆ తర్వాత మీరు విందునకి పిలిచినప్పుడు ఎంత మంచి మాట ఇది చూడండి, 14:13. ఒక పాస్టర్ గారు నాకు చూపించారు, ఆయన ఎప్పుడు కుష్ఠరోగులకి సంవత్సరానికి ఒకసారి అన్నం పెడతాడనమాట. సో అప్పుడప్పుడు నేను కూడా వాళ్ళ చర్చ్ మెంబర్స్కి భోజనానికి ఇస్తాను. అక్క చూడండి అని చూపించాడనమాట. ఏదో మీరు విందునకి పిలిచినప్పుడు తిరిగి మళ్ళా మిమ్మల్ని విందుకు పిలుస్తారు అనే ఉద్దేశంతో బంధువులని మీ స్నేహితులని పిలవకండి. కుంటి వాళ్ళు, గుడ్డి వాళ్ళు, మరి అంగవైకల్యం కలిగిన వాళ్ళు, హ్యాండిక్యాప్ పీపుల్ని పిలవండి. వాళ్ళు మీకు తిరిగి ఇవ్వలేరు కాబట్టి పరలోకంలో నుండి మీకు బహుమతి వస్తుంది. మీరు ఎవరికి ఇస్తే తిరిగి మీరు పొందలేరో అప్పుడు దానికి పరలోకం నుంచి బహుమతి వస్తుందన్నమాట. కనుక మీకు పరలోకం నుంచి బహుమతి రావాలంటే మీరు ఎవరికి ఇస్తున్నారో నిజంగా వాళ్ళకి తెలియకూడదన్నమాట. వాళ్ళు మీకు తిరిగి ఇవ్వకూడదన్నమాట. అదంతా పరలోకంలో బ్యాంక్ అకౌంట్లో వేసుకున్నట్లు అనమాట. అక్కడి నుంచి మనకు వస్తుంది. ఎంత మంచి మాటలు చూడండి. ఇలా మనం విందుకు పిలిచినప్పుడు ఇలా అని చెప్పి చెప్తూ ఉంటే అక్కడ వచ్చిన వాళ్ళలో అతిథిలో ఒకరు ఏమంటారంటే, పరలోకంలో మరి మీతో కలిసి భుజించు వాడు ఎంత ధన్యుడు ప్రభా,
అన్నప్పుడు యేసుప్రభు ఒక ఉపమానాన్ని అక్కడ చెప్తారన్నమాట. మనకు కూడా దివ్య పూజ బలిలో చెప్తారు కదా, ఇదిగో లోక పాపములను మోసుకొని పోవు దేవుని గొర్రెపిల్ల. గొర్రెపిల్ల విందుకు పిలువబడిన వారు ధన్యులు. దర్శన గ్రంథం 19:6 ఉంటుందన్నమాట. మన యేసుప్రభు వచ్చినప్పుడు మనం ఎత్తబడి సంఘము యేసుప్రభుని మేఘాల్లో కలుసుకుంటాం. 7 సంవత్సరాలు అక్కడ ఉంటాం అన్నమాట. అక్కడ మనకి యేసుప్రభుతో పెళ్ళి జరుగుతుంది. ఆ తర్వాత ఆ పెళ్ళి విందులో మనం పాల్గొంటాం. పరమగీతాల్లో ఉంటుంది, రాజా నన్ను నీ నివాస స్థానానికి తీసుకెళ్ళు, ఆయన నన్ను తన విందుశాలకి కొనిపోయాడు, నా మీద ఆయన ప్రేమని చూపిస్తున్నాడు, ప్రేమ సంభాషణ నాతో గడుపుతున్నాడు, నా ప్రియుడు అని చెప్తుంది ప్రియురాలన్నమాట. అసలు మనం వేచి ఉండాల్సింది ఆ యేసుప్రభు కొరకు అన్నమాట. ఆయనతో వివాహం జరగాలి. గొర్రెపిల్ల విందు, ఆ విందులో వధువు మనమే అన్నమాట. వధువు సిద్ధంగా ఉండాలి. ఆ వధువు ఏ వస్త్రాలు ధరించింది అంటే నీతి వస్త్రాలు, పరిశుద్ధ వస్త్రాలు ఆమె ధరించి ఉంది అని చెప్తున్నారన్నమాట. ఒక పరిశుద్ధమైన కన్యకగా మరి మనల్ని పరిశుద్ధాత్మదేవుడు యేసుప్రభుకి సమర్పిస్తారన్నమాట. ఇది జ్ఞాపకం చేశారు. మనము పరలోకంలో యేసుప్రభుతో విందులో పాల్గొనాలన్నమాట. ఆ అర్హత లేని మరి జొనాథన్ కొడుక్కి, 2 కాళ్ళు కూడా కుంటివి అలాంటి కొడుకు జొనాథన్ కొడుక్కి దావీదు తన కొడుకులతో కలిసి కూర్చునే భాగ్యాన్ని ఇచ్చారన్నమాట. దేవుడు కూడా యేసుప్రభుతో కలిసి మనం కూర్చునే భాగ్యాన్ని మనకిచ్చారు యేసుప్రభు సిలువ రక్తం ద్వారా. మనల్ని తన ఆత్మని మనకివ్వడం ద్వారా మనల్ని దత్తపుత్రులుగా ఆయన చేసుకున్నారు. అందువల్ల మనం తండ్రిని అబ్బా, తండ్రి, నాన్నా, డాడీ అని పిలుస్తున్నాం అన్నమాట. రోమా 8 ఉంటుంది. పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చినప్పుడు మనము దేవుని యొక్క దత్తపుత్రులు అవుతున్నాం. అప్పుడు అలాగే మెఫీబోషేతులాగా మన కాళ్ళు కుంటిగా ఉండొచ్చు ఆత్మ విషయంలో, కానీ అంత ధన్యత దేవుడు మనకి ఇస్తారన్నమాట. ఇప్పుడు మనము ఈ లోక విషయాలకి అప్లై చేసుకుందామండి. మనకెవరైనా మేలు చేసినప్పుడు మనం మర్చిపోకూడదు మనల్ని కన్న తల్లిదండ్రులు. వాళ్ళ రుణం నువ్వెట్లా తీర్చుకుంటావు? సిరాకు గ్రంథం చాలా బాగుంటుంది. 3వ అధ్యాయంలో తల్లిదండ్రులను గౌరవించువారు పొందే దీవెనలను గురించి రాస్తాడు. బిడ్డలారా, మీరు మీ తండ్రికి విధేయించి తల్లిని గౌరవింపవలెనని దేవుని కోరిక. తల్లిదండ్రులను గౌరవించువారు దీర్ఘాయుష్మాను బహులవుతురు. తల్లిదండ్రుల్ని గౌరవించువారి ప్రార్థన దేవుడు ఆలకిస్తారు. తల్లిదండ్రుల్ని ఆదరించువారు పరలోకంలో నిధిని చేకొన్నట్లే, అంటే వాళ్ళకి మీరేం చేస్తున్నారో పరలోకంలో బ్యాంక్లో వేసుకున్నట్లు అక్కడి నుంచి దేవుడు మనకి వడ్డీతో సహా ఇస్తారన్నమాట. అది మీకు క్షేమం కలుగుతుంది. ఎఫ్ఎస్సీలో కూడా 6:1-2 పౌలు చెప్తాడు, బిడ్డలారా మీరు మీ తల్లిదండ్రుల్ని గౌరవించండి, మీకు క్షేమం కలుగుతుంది. నీకు జన్మనిచ్చిన వారు నీ జనని జనకులు, వారి రుణం నువ్వు ఎట్లా తీర్చుకుంటావు? నీ కన్న తల్లి పురిటి నొప్పులను మరోవలదు. సిరాక్ 7:27 అండి. నీకు జన్మనిచ్చిన వాళ్ళు ఈరోజు ఇలా ఉన్నామంటే నీ కన్న తల్లి తండ్రి అన్నమాట. నీ తల్లి పురిటి నొప్పులు నువ్వు మరవకూడదు. ఎంత బాధో ఆ పురిటి నొప్పులు పడిన వాళ్ళకే తెలుస్తుందన్నమాట. సో ఎప్పుడూ మర్చిపోద్దు వాళ్ళని, వాళ్ళని మనం ఆదరించాలి. యోసేపు ఎట్లా ఆదరిస్తాడు ఆది గ్రంథంలో చూడండి. దావీదు కూడా మీరు చూసినట్లయితే మరి 22వ అధ్యాయంలో అన్నమాట, 1 సమూయేలు గ్రంథం, సౌలు ఆయనను తరుముతూ ఉన్నప్పుడు ఇంకా వాళ్ళ తల్లిదండ్రుల్ని ప్రక్కన మోవాబు రాజు దగ్గరికి వెళ్ళి, దేవుడు నాకు ఒక దారి చూపించే వరకు మా తల్లిదండ్రుల్ని కొద్దిగా మీ అండన చేర్చుకోనండి, కొంచెం ఆశ్రయం ఇవ్వండి అని బ్రతిమలాడతాడనమాట. ఆయన తల్లిదండ్రులు ఆయనను చూసుకోలేదు. 8వ కొడుకు 27:10 చెప్తాడు, నా తల్లిదండ్రులు నన్ను విడనాడినను, నా దేవుడు నన్ను చేరదీసి పరామర్శిస్తాడు. 5వ కొడుకులు 3 బాగా చదివించి సౌలు సైన్యంలో సైనికులుగా చేశాడు. మిగతా కొడుకుల్ని ప్రేమించాడు. వీళ్ళు వృద్ధులయ్యేసరికి మిగతా వాళ్ళు ఏమైపోయినారో, చివరికి దావీదు దగ్గరికే వాళ్ళు వస్తారు.
అంత కష్టంలో కూడా తల్లిదండ్రులను చూసుకుంటూ ఇక్కడ ఇక్కడ దాక్కుంటూ ఉంటాడనమాట. కనుక వాళ్ళ తల్లిదండ్రుల్ని మోవాబు రాజు దగ్గర తీసుకెళ్ళి అడిగి ఆశ్రయం ఇప్పిస్తాడనమాట. తర్వాత తను రాజు అయిన తర్వాత మళ్ళీ తన దగ్గరికి తెచ్చుకొని ఉంటాడు. తల్లిదండ్రులని మర్చిపోకూడదు. మనకి చదువు చెప్పిన గురువులని కానీ మీకు సహాయం చేసిన వాళ్ళు ఎవరైనా మీరు మర్చిపోకూడదండి. చేసిన మేలు మర్చిపోకూడదు. వాళ్ళ రుణాన్ని మనం తీర్చుకోవాలి. అదే ఇక్కడ దావీదు మనకి బోధిస్తూ ఉన్నాడు. దేవుడు మీకు జ్ఞాపకం చేయాలి, ఎవరెవరు సహాయం చేయడం వల్ల మీరు ఈరోజు ఈ స్థితికి వచ్చారు, వాళ్ళకి మీరు రుణం తీర్చుకునండి. యోసేపు వాళ్ళ నాన్నని చూసుకుంటాడు. వాళ్ళ నాన్న యోసేపుని ఎంతగానో ఆశీర్వదిస్తాడు. వృద్ధాప్యంలో ఆదికాండం 49 అన్నమాట యోసేపు ఫలించిన కొమ్మ అని. ఎస్తేర్ చూడండి, ఎస్తేర్ అనాథ పిల్ల అనమాట. చిన్ననాడే అమ్మ నాన్న చనిపోతే వాళ్ళ పెద్దనాన్న కొడుకు మాడికాయ్ ఆ అమ్మాయిని దత్తత తీసుకొని పెంచుతాడు. 100 సంవత్సరాల తేడా ఉంటుందండి. ఆ అమ్మాయి పెళ్ళి నాటికి అమ్మాయికి 20 సంవత్సరాలు అనుకుంటే ఆయనకి 120 సంవత్సరాలు అనమాట. ఆ తర్వాత ఆమె పెళ్ళైన తర్వాత ఒక 5 సంవత్సరాలకి హమాను యూదులను చంపాలని కుట్ర పన్నుతాడు. కానీ మరి మోర్దెకాయ్ ఎస్తేరు ఇద్దరు కూడా ఉపవాస ప్రార్థన చేసి యూదులని కాపాడుతారు దేవుని యొక్క శక్తితో, దేవుని సహాయంతో అనమాట. తర్వాత రాజు దగ్గర అమ్మాయి చెప్తుంది మోర్దెకాయ్ వాచ్మెన్గా పనిచేస్తాడు రాజు ప్యాలెస్ గేట్ దగ్గర అనమాట. ఆ మోర్దెకాయ్ ఎవరో కాదండి, వాచ్మెన్గా పనిచేస్తున్న ఆయనే మా డాడీ, నన్ను పెంచారండి. మా నాన్న చనిపోతే నన్ను దత్తత తీసుకొని సొంత కూతురు కన్న కూతురులాగా అంతకంటే ఎక్కువ పెంచారు అని చెప్పినప్పుడు రాజు మరి మోర్దెకాయ్ని మహామంత్రిని చేస్తాడు. హమాన్కి ఇచ్చిన ఉంగరాన్ని తీసి మోర్దెకాయ్కి పెట్టేస్తాడు. మోర్దెకాయ్ ఆస్తులు కూడా ఎస్తేర్ ఇస్తే ఎస్తేర్ మళ్ళీ హమాన్కి పెట్టిన ఉంగరాన్ని మరి రాజు మోర్దెకాయ్కి పెట్టి హమాన్ స్థానంలో ఈయనని మహామంత్రిని చేస్తాడనమాట. చూడండి, ఎస్తేర్ కూడా వాళ్ళ నాన్న పెంపుడు తండ్రి చేసిన మేలు మర్చిపోకుండా తాను మహారాణి అయిపోయినప్పుడు వాళ్ళ నాన్నగారి గురించి చెప్పి ఆయన రుణం తీర్చుకుంటుందన్నమాట. అలాగే మరి ఏలియా ఎలీషాలు చూస్తే ఎలీషా 5 సంవత్సరాలు ఏలియాకి సేవ చేస్తాడండి. అప్పుడు ఆయన పరలోకానికి వెళ్ళే టైంలో ప్రభు నన్ను కొనిపోకముందే నీకేం కావాలో కోరుకో అని అడుగుతాడు 2 రాజులు 2:9. అప్పుడు ఎలీషా చాలా అంటే తెలివితో ఏమంటాడంటే మీ పరిశుద్ధాత్మ శక్తి, మీ అభిషేకము, మీ శక్తిలో నాకు 2 అంతలు కావాలి. కష్టమే అంటాడు కానీ నేను ఇలా పరలోకానికి వెళ్ళడం నువ్వు చూస్తే అది నీకు జరుగుతుంది అంటే అగ్ని రథాలు అలా ఏలియాని తీసుకొని వెళ్ళడం అనమాట. అంటే ఆత్మ కన్నులు అనమాట. అలా చూస్తాడు, ఆయన అంగిని పొందుతాడు, 2 అంతల అభిషేకాన్ని కూడా పొందుతాడు అనమాట. కనుక ఈరోజు మన యొక్క వాక్యం ఏంటంటే మీకు మేలు చేసిన వాళ్ళని మర్చిపోకండి, వాళ్ళ రుణం తీర్చుకోండి. అప్పుడు దావీదుని దీవించిన దేవుడు మిమ్మల్ని కూడా దీవిస్తారు. దేవుడు దావీదుని ఎందుకు దీవించాడు ఒక్కొక్క పాయింట్ మీరు చూడాలన్నమాట. అప్పుడు దేవుడు మనల్ని కూడా అలాగే ఆశీర్వదిస్తాడు. దావీదు యొక్క సుగుణాలన్నీ కూడా మనం నేర్చుకోవాలన్నమాట. అలాగే మరి మనం ప్రార్థన చేసుకుందాము. దావీదు రాజు మెఫీబోషేతు పట్ల ఎంత కరుణను చూపించాడో ప్రభా మీరు కూడా మా పట్ల అంత కరుణను చూపించండి. ఒక దిక్కులేని ఆయన కాళ్ళు 2 కాళ్ళు లేవు, చంపుతారేమో భయంతో ఒకరింట్లో దాక్కున్నట్లుగా జీవిస్తున్న ఆయనని దావీదు రాజు మరి సొంత కొడుకులాగా స్వీకరించడమే కాదు వాళ్ళ తాతగారి యొక్క వైభవం, రాజుగా ఉన్నప్పుడు 400 ఎకరాలు ఉంటుంది అదంతా తిరిగి ఇప్పించేస్తాడు. ఒక మనిషి దావీదు రాజు అలా చేయగలిగితే మరి దేవుడు యేసు రాజు భూమి ఆకాశంలో దేవుడు ఆయన ఎంత చేస్తారు కదా. ఇలా చదివినప్పుడు మంచి విషయాలు మనకు కనబడినప్పుడు ప్రభా ఇలాంటి కృప నాకు దయచేయి అని మనం ప్రార్థించుకోవాలి. పరలోక మా తండ్రి, మీ పరిశుద్ధ నామం నాకు స్తోత్రం కలుగునుగాక. దావీదు చేసిన మేలు మర్చిపోలేదు ప్రభా,
తన స్నేహితుడు జొనాథన్ చేసిన మేలుని, తన కొడుకు స్నేహితుని కొడుకుని చూసుకోవడం ద్వారా, ఆదరించడం ద్వారా ప్రభా ఆ మేలు ఆ రుణం తీర్చుకున్నాడు. మేము కూడా అమ్మ నాన్నలు కావచ్చు, మా గురువులు కావచ్చు, మా తోడబుట్టిన వాళ్ళు కావచ్చు, మా ఫ్రెండ్స్ కావచ్చు, మేము కష్ట సమయంలో ఉన్నప్పుడు ఎవరు మమ్మల్ని ఆదరించారో జ్ఞాపకం చేసుకొని వాళ్ళ రుణం తీర్చుకునే కృపని మాకు దయచేయండి. అలాగే దావీదు రాజు మెఫీబోషేతు పట్ల చూపిన దయ, పరలోక తండ్రి అయ్యా, పరలోక రాజు మీరు మా పట్ల చూపించండి, అంత కరుణని మాకు చేయండి ప్రభా. యేసు నామంలో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. చేసిన మేలు మర్చిపోకుండా రుణం తీర్చుకునే కృప, అలాగే దావీదు రాజు మెఫీబోషేత్ పట్ల ఎంత కరుణను చూపించాడో అంత కరుణ దేవుడు మీ పట్ల, మీ కుటుంబాల పట్ల చూపించును గాక. గాడ్ బ్లెస్ యూ, హ్యావ్ ఎ బ్లెస్డ్ డే.